కవితనే సూత్రధారి లిక్కర్ స్కామ్‌లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్‌ను బెదిరించారు ఫోన్లను డేటాను ఆమె డిలీట్ చేశారు కోర్టు దృష్టికి తెచ్చిన ఈడి కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నదన్న మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న ఆమె తరపు అడ్వకేట్ ఆ అబ్బాయి ఒంటరి కాదని ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ ముగిశాయని ఈడి ఈ నెల 8న తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు నేనేం చెప్పినా కవిత మెయిన్ కవితక మెయిన్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తుంది ఎవరైతే అప్రూవర్ గా మారిండో ఆయనను బెదిరిస్తున్నారు సో ఈ ఎవిడెన్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటది కోర్టులు ఈ ఫోన్ ట్యాపింగ్లలో కూడా ఫస్ట్ ఇల్ల మీద ఎవిడెన్స్ ని నాశనం పట్టించినరు అన్న కేసు బుక్ చేయాలి అది చేయరు వీరలో నదులం ఇజ్జయ్యం వాళ్ళందరూ పదిలంగా ఉన్నారు ఎవరికేం కాదు కాంగ్రెస్ హయాంలా వాళ్ళు ముందే ఒప్పందం చేసుకొని వచ్చిర్రు మేము బొంగరం అయితే మీరు తాడు అని చెప్పి మేము కప్ప అయితే మీరు సాసరు మేము శంష అయితే మీరు శంభు ఇట్లా క్లియర్ కట్గా వాళ్ళు ఒప్పందం చేసుకొని వచ్చిర్రు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చిర్రు ఇట్లా ఇట్లా కాయిన్ ఎగిరేస్తారు మీదికి చిత్తా పత్త చిత్తు పడ్డది ఇట్లా చేస్తాం ఈ స్కామ్ బయటికి దిద్దాం మళ్ళీ కాయిన్ ఎగిరేస్తారు చిత్తా పత్త ఎవరు నన్ను ఒక్కోలను అరెస్ట్ చేయాలి చిన్న కేసు వేసి లోపలిద్దాం మళ్ళీ కాయిన్ ఎగిరేస్తారు చిత్తా పత్త అప్పుడు ఇట్లా ఈడీ వచ్చి ఆ కాయిన్ ఇట్లా పట్టుకున్నది అనుకో గాయ గాయగా అత్తరుగత్తరు ఉరుతారు ఇక ఓహో మోడీ వచ్చిడు ఓహో మోడీ వచ్చిడు ఓహో ఈడీని తెచ్చిడు నువ్వుకేడేవైతే మూడొస్తే ఈడీ కూడా వస్తుంది మళ్ళీ అయినా మీ రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు కదా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా మే రాహుల్ గాంధీ హూ మాఫీ నై మాంగుంగా ఎందుకు భయపడతారా బాయ్ ఈడీ అంటే మీరే పోయి ఇట్లా పత్రాలు ఇవ్వాలి ఇగో చూసుకోరా డాక్యుమెంట్లు అన్నీ ఏం కేసేస్తావో ఏ అని చెప్పి దమ్ముందా మీకు ఏనికే ఒక్కసారి సమన్స్ ఇవ్వగానే మా సోని అమ్మని మీరు పిలుస్తారా అని చెప్పి గుండెలకే నేడిచి రక్తపు కానీ వీళ్ళందరివి రామ్ గోపాల్ వారు మా చూడలే కానీ మజాక్ కాదు దిస్ ఇస్ సీరియస్ ఇవన్నీ అడుగు పెట్టొద్దామే కోట్లల్లా అమ్మో నిప్పయ్యా నిప్పు సత్యహరిశ్చంద్రుడు మర్చిపోతారు చరిత్రలేగ సోనియా గారి చరిత్రనే గుర్తుంటుంది కాంగ్రెస్ చరిత్రనే గుర్తుంటుంది సత్యం నిలబడాలనంటే కాంగ్రెస్ లెక్క ఉండాలా సత్యం మాట్లాడాలనంటే రాహుల్ గాంధీ మాట్లాడాలా చరిత్ర చదవాలంటే పూర్వాల చాచదే చదవాలా ఇది జిందగీ బతికేస్తుర్రా పోయి కాంగ్రెస్ వాళ్ళు జిందగీ నా మిలేగి దుబారా అని అన్నట్టు ఇంటి లాదులు రాజకీయాల దగ్గర్రా నాయన ఇంటి లాదులు ఇంటి లాదులు అలాగే నువ్వు కొడుకు కూడా ఇప్పుడు ఆఖరికి అల్లుడు కూడా అడుగుతున్నా నాకు టికెట్ కావాలని అసలు వీళ్ళని ఎట్లా పిలుస్తారో కూడా నాకు రేవంత్ అన్న నువ్వు ఏ ఎట్లా అసలు పర్సనల్గా ఎప్పుడన్నా ఇట్లా పర్సనల్గా ఎవ్వరు లేనప్పుడు అనుకుంటారు ఏం చేయాలరా భాయ్ గచ్చంతరం లేక పార్టీలు ఉన్నాము ఏం చేయాలి చెప్పు రాహుల్ గాంధీ ఏమున్నా చెప్పు నీ ఏం మాట్లాడతావు ఇప్పుడు మనడు జనజాతరకు వస్తున్నాడు ఏం మాట్లాడతాడు ఏమోరా నాయన మన పెద్ద పరిశానలో పడుతున్నది అని అంటారు ఆ మాటలు ఎట్లుంటాయి రాహుల్ గాంధీ అసలు నేను పర్సనల్గా చెప్తున్నా అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక మన ఇక నేను మన మీ ఇమాజినేషన్ కిడిచిపెడతా మన జీవితాలు ఎట్లుంటాయో రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడతారు చూసిరా ఈ బాటిల్ ఉంది దీనికి ఎంఆర్పి ఉంటుందా అరే ఉంటుందిరా భయ్ నువ్వు మనిషి నీకు పేరు ఉంటుందా అట్లే దానికి ఎంఆర్పి కూడా ఉంటుంది నువ్వు స్విచ్ చేసినావు అనుకో నీ ఫ్యాన్ తిరుగుతుందా తిరుగుతుంది పైసలు అదాని అకౌంట్లో పడుతున్నాయి అంట అరే ఇది ఏ లాజిక్ రా భయ్ నాకు అర్థం కాదు ఇక్కడ నుంచి ఆలుగడ్డ పెడతారంటే అక్కడ నుంచి బంగారం వెళ్తుందంట వెళ్తారా అరే ఇట్లా ఉంటాయి రా భయ్ ఇట్లా నుంచి ఆలుగడ్డ పెడతారట అక్కడ నుంచి బంగారం వెళ్తుందట మళ్ళీ ఇట్లా సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడడం అంటే లాస్ట్కి ఏం అర్థం కాక ఇట్లా చూసి మజా ఆగా అరే ఏ జో మజా హే మే సారే లోగోకు దేనా చాతా వీఆర్ గెట్టింగ్ ఎంటర్టైన్డ్ బ్రదర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నువ్వు మైక్ ముంగటికి రాగానే నిన్ను మేము కాపాడుకుంటాం రాహుల్ గాంధీ ఏడ నిలబడ్డా అట్లీస్ట్ ఒక సీట్ అయితే గెలవాలా కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది ట్రిప్ కూడా కాలేసారు కరెంటే పోయింది రేవంతనా జనజాతర సవ్వలా ఇదే నడవాలా మేమైతే జనరేటర్లు పెట్టాలి కేసీఆర్ లెక్క గిట్లా ఇది పరిస్థితి సో నేను వైండప్ చేస్తా ఫ్రెండ్స్ కరెంట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు వచ్చినా కానీ ఇప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది సో ఆదాబ్ పేపర్లో కూడా ఏం రాసిండ్రంటే ఆదాబ్లో కూడా ఏం రాసిరంటే మొబైల్ ఇరా అందులోకి డౌన్లోడ్ చేసుకుందాం
ఆదాబులు ఏం రాశారు అంటే 200 పేజీలలో ఈడీ డాక్యుమెంట్ ఏదైతే రాసిందో కవితక్క సీట్ రిజర్వ్ అయ్యింది అంటే జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యిందని ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు మాట్లాడిండ్రు ఇది జనరల్ గా స్టోరీ ఆంధ్రజ్యోతిలో ఏముందో మొబైల్లో చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఆరు గ్యారెంటీలలో ఇంకొక గ్యారెంటీ కూడా ఇచ్చి ఏంటంటే మీ జీవితాలు చీకటి చేస్తాము కానీ మాత్రం మీరు వెళ్తురనే మాట్లాడాలా అని చెప్పిండ్రు దీని దహాడ మిమ్మల్ని మోసం చేస్తాము మీరు మోసపోతూనే ఉండాలా అని చెప్పిర్రు ఎందుకు మోసపోతున్నారు అంటే రాహుల్ గాంధీని మేము మొగోడు అనుకుంటాం కాబట్టి మీరు మోసపోవాలా అని చెప్పి ఆయన రాజకీయ మూతబరి బ్యాచ్ అని చెప్పి చెప్పిర్రు మనకు మోసపోతుంటాం ఇట్లనే ఇంకేం చేస్తాం ఇక మనకు వేరే ఆప్షన్ ఉందా ఏదైనా ఆంధ్రజ్యోతిలో ఏమేమి ఉన్నాయో జర చూద్దాం ధూమ్ధామ్ అంట బలం బలగం తుక్కు కూడా సభ వచ్చింది జనరేటర్ మీద ఉన్నట్టుందిరా కింద జనరేటర్ ఆన్ చేసినట్టున్నారు ఏసీ ఆన్ కాలేదంటే జనరేటర్ మీద ఉంది అది ఏందరే అంత నాకు ఇది ఇక ఉంటుంది చూడు ఇది ఎవరో అపయెప్తారు చిత్రగుప్తులకు ఇట్లా మాట్లాడినరు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది ఇట్లా కరెంటు పోతుంది అని చెప్పి మాట్లాడినరు అని కానీ ఇక రేపు దిగుతాడు కరెంటు పోయింది అంటే ఇక కొర పనులు కొరుకుతాడు చూడు ఇక రేవంత్ రెడ్డి అందరి మీద ఏడ కారవల్లనా అన్నా కారవల్ల రాత్రి అంతా కరెంట్ లేదంట పూరలకు 200 యూనిట్ల కరెంట్ లేదంట కరెంటు ఫ్రీ ఇస్తలేరట డిసెంబర్ జూన్ 9 కోసం కలలుగంటున్న మీకు డిసెంబర్ 9లా రుణమాఫీ ఏది అని చెప్పి అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు అది కూడా లేదట మా ఆశలన్నీ అడియాశలు చేసినాం ఇప్పుడు నిజంగా కరెంట్ వచ్చింది రేవంత్ అన్న ఏసీ ఆన్ అయింది ఇప్పటికే జనరేటర్ మీద ఉన్నాం అయితే